హాయ్, నేను డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, విజయవాడ. సమాజంలో ఎక్కువగా ఉన్న అపోహ ఒకటి, పసర మందుతో పక్షవాతం తగ్గుతుందా? చాలాసార్లు మనం వినే ఉంటాం. ఇప్పుడు మన ఏరియా చూసుకుంటే, ఇప్పుడు ఆంధ్ర ఏరియాలో మనం చూసుకుంటే కలికిరి అని, ఇక్కడ లోకల్లోనే చాలా సెంటర్స్ ఉన్నాయి. కలికిరి అని చిత్తూరులో ఉంది. చాలామంది పక్షవాతం రాగానే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్కో హాస్పిటల్కో కాకుండా ఆ పసర మందు ఇచ్చే సెంటర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. అది బికాజ్ వాళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళలో ఉండే అపోహ మాత్రమే. యాక్చువల్లీ ఈ పసర మందు వల్ల పక్షవాతం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మటుకు అంటే మనకి 100 పక్షవాతాలు వచ్చి ఉన్న పేషెంట్స్ చూసుకుంటే కనుక అందులో ఒక 20-30 మంది చెయ్యి కాలు వీక్నెస్ ఉన్నా కూడా ఎటువంటి థెరపీ ఇవ్వకపోయినా సరే నెక్స్ట్ 10-15 డేస్లో రికవర్ అయిపోతారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పసర మందు ఇవ్వంగా రికవర్ అయిపోయాను. రికవర్ అవ్వని వాళ్ళు ఏమనుకుంటే మా కర్మ ఇంత దూరం తీసుకొచ్చి పసర మందు తిన్నా కూడా రికవర్ అవ్వలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ రికవర్ అయిన వాళ్ళకు కూడా ప్రమాదమే. ఎందుకంటే ఎవరికైతే ఒక మైనర్ పక్షవాతం మొదటి ఇప్పుడు వచ్చిందో వాళ్ళకి నెక్స్ట్ 3-6 మంత్స్లో మేజర్ స్ట్రోక్ వస్తుంది. బికాజ్ దానికి ఉండే అండర్లయింగ్ కాజ్ కనుక మనం చూసుకోకపోతే, ఎస్పెషల్లీ బీపీ కానీ షుగర్ కానీ, ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ కనుక మాడిఫై చేయకపోతే వాళ్ళు కూడా బెడ్ రిడన్ అయిపోయే పరిస్థితికి వస్తారు. అదే కాకుండా ఈ సెంటర్స్ మనం మొదటగా పరిగెత్తడం వల్ల మనం ఒక గోల్డెన్ అవర్ కోల్పోతాం. ఇప్పుడు అవేర్నెస్ తక్కువ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు పక్షవాతం వచ్చి మొదటి 4.5 గంట కీలకం. ఈ 4.5 గంటలో కనుక మనం నియరెస్ట్ స్ట్రోక్ సెంటర్ కనుక మనం పేషెంట్ని తీసుకెళ్ళగలిగితే కనుక వాళ్ళు స్పెసిఫిక్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఒక ఇంజెక్షన్ ఇవ్వదట, కేవలం ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారానే దీన్ని తగ్గించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇంజెక్షన్తో కనుక క్లాట్ రిలీవ్ అవ్వకపోతే కనుక వాళ్ళు వెంటనే క్యాత్ సెంటర్కి షిఫ్ట్ చేసి దాని ద్వారా ఆ క్లాట్ని రిట్రైవ్ చేయడం కూడా తెలుసుకుంటారు. సో ఏదైతే ఈ విషయం మీరు తెలుసుకున్నారో మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవేర్నెస్ పెంచడం అనేది చాలా ముఖ్యం. బికాజ్ ప్రతి 6 ఊర్లో ఒకళ్ళకి ఈ పక్షవాతం అనేది వస్తుంది. థ్యాంక్ యూ.